ఉన్నత విద్యలు అభ్యసించి కూడా వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ప్రభుత్వ సహకారంతో పౌలీ హోసన్ రంగంలోకి అడుగుపెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ లో విజయాలు సాధిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువ రైతు. సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలం చిలుకూరులో కస్తూరి అజయ్ అనే యువకుడు వ్యవసాయముపై మక్కువతో తనకు ఉన్న పరిజ్ఞానంతో ఫౌలీ హౌస్ ను స్థాపించి అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని సాగు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వం అధికారులు శాస్త్రవేత్తలు సహకరిస్తే వారి సూచనలు పాటించి ఫౌలీ హౌస్ రంగంలో ఉన్న ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా అధిక మొత్తంలో దిగుబడి సాధించేందుకు ఉపయోగపడుతుందని తెలిపాడు. మాకు మంచి దిగుబడే వస్తుంది, కాకపోతే మార్కెటింగ్ విషయంలో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానివల్లనే మేము పట్టణం దగ్గర కోదాళ్ళలో ఉన్న పట్టణంలో రెండు స్టాల్స్ అనే ఏర్పాటు చేసుకొని మేమే మార్కెటింగ్ చేసుకుంటున్నాం. వీటి గురించి క్వాలిటీ గురించి ఈ మంచి వెరైటీ అని తెలిసిన వాళ్ళు దూరం నుంచి కూడా వచ్చి మా దగ్గర తీసుకెళ్తున్నారు. 20 రూపాయలు 15 రూపాయలు అట్లా అమ్ముతున్నాం మేము. కాకపోతే సమ్మర్ ఎక్కువగా ఎండ ఉండటం వల్ల మీ ఇది చెట్లు అనేవి అంత మంచిగా ఉండట్లేదు. సమ్మర్లో ఈ కీరాకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి మేమంత రిస్క్ అయినా చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ గ్రీన్ కలర్లో ఉన్న పంటని మనం ఎంత మార్కెటింగ్ చేసుకోగలిగితే అంత ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు ఈ సమ్మర్ వరకు. మాకు ఈ ఏరియాలో పాలీ హౌస్కు సంబంధించిన అధికారులకి కానీ ఎవరికైనా కొద్దిగా అవగాహన తక్కువ ఉండటం వల్ల మేము ఎక్కువ ఈల్డింగ్ తీయలేకపోతున్నాం. ఇంకా అనుభవం ఉన్న రైతులు కానీ శాస్త్రవేత్తలు కానీ మాకు కొంచెం సలహాలు ఎక్కువ ఇస్తే మేము ఇంకా ఎక్కువ దిగుబడి తీయగలుగుతాం, మంచి ఆదాయం పొందగలుగుతాం. ఖాళీ హౌస్ నిర్మించినాం. అందులో మేము కుటుంబ సభ్యుల మొత్తం పనిచేస్తాము. మేము 4 ఉపాధి హామీ కల్పిస్తున్నాము. మాకు లాభదాయకంగానే ఉన్నది దాని. ఇట్లనే ఇంకా కొన్ని ప్రభుత్వం మాకు సబ్సిడీ అట్లాంటివి ఏమన్నా ఇస్తే మేము కొంచెం ముందుకు పోవాలి అనుకుంటున్నాం. మరి మాకు మంచిగానే అనిపిస్తుంది కానీ ఇంకా తెలిసిన వాళ్ళు సూచనలు ఇస్తే ఇంకా మంచిగా చేసుకోవాలని మాకు ఉన్నది. మార్కెటింగ్ చేయటం మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా మేమే మార్కెటింగ్ మేమే చేసుకుంటున్నాము. లాభంగానే ఉన్నది ఇది. కానీ ఇంకా ముందుకు పోవాలనుకుంటే మంచిగా సూచనలు ఇచ్చేవాళ్ళు పై అధికారులు వచ్చి చెప్తే మేము చేసుకోవాలని మాకు ఉన్నది.